5 years. గుడ్ ఆఫ్టర్నూన్. హెవెల్స్ సమర్పిస్తున్న స్మార్ట్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఒక లాభాల మళ్ళీ బాట చూస్తున్నాము. చాలా కీలకమైన లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. 10,838 పాయింట్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ చాలా స్థిరంగా ట్రేడ్ అవుతుంది. నిన్న కూడా మనం ఇదే పాయింట్ అనుకున్నాం, 10,850 పైన నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మిడ్ సెషన్ లో ఇదే ఆఫ్టర్నూన్ బుల్టన్ లో. బట్ కాకపోతే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో 230 తర్వాత బాగా షార్ప్ సెల్ ఆఫ్ మనం కనిపించింది. మిడ్ క్యాప్ ఇండెక్స్, ఏకంగా లాభాల్లో ఉన్న ఇండెక్స్ నెగిటివ్ లోకి జారుకోవడం కూడా చూస్తున్నాము. లాస్ట్ ఒక 10-15 మినిట్స్ గా కొద్దిగా డిప్ అయితే కనిపించింది మార్కెట్స్ లో. మళ్ళీ ఒక పుల్ బ్యాక్ కూడా రావడం చూస్తున్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 52 పాయింట్స్ ప్లస్ లో నిఫ్టీ ఒక కంఫర్ట్ జోన్ లో కనిపిస్తుంది. బట్ చూడాలి మిడ్ సెషన్ తర్వాత ఏదైనా యాక్టివిటీ ఉంటుందేమో అని కూడా. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 188 పాయింట్స్ దాకా ప్లస్ కనిపిస్తుంది ఇప్పటి వరకు. అండ్ ఒక మేజర్ న్యూస్ ఇవాళ మనం చూస్తున్నాము, కిమ్ అండ్ డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇవాళ చర్చలు మొదలయ్యి ఇద్దరు సెంటోసా ద్వీపంలో ఒక ఆహ్లాదభరితమైన వాతావరణం మధ్య చర్చలు అయితే జరిపారు. మరి కాసేపట్లో మేబీ ఈ 10-15 మినిట్స్ లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా వాళ్ళిద్దరిది స్టార్ట్ కావచ్చు. ఎలాంటి నిర్ణయాలు ఇద్దరు తీసుకున్నారు అండ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుందన్న అంశాలను ఇద్దరు ప్రకటించే అవకాశం మరికొద్దిసేపట్లో మనకు కనిపిస్తుంది. ఇది ఒక చాలా పాజిటివ్ న్యూస్ ఇంటర్నేషనల్ క్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన మార్కెట్స్, ఎందుకంటే ఇరు దేశాలు ఇంతకాలం సై అంటే సై అన్న వాతావరణానికి తెరతీస్తూ వచ్చాయి. ఇద్దరు ప్రపంచానికి అండ్ ప్రపంచ వాణిజ్య మార్కెట్ కు పెను ముప్పుగా మారతారేమో అన్న ఒక ఆందోళన ఉన్న టైంలో ఒక్కసారిగా సినారీ ఇద్దరి మధ్య చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇద్దరు కలుసుకోవడం మనం చూస్తున్నాం. ఇది ఎంతకాలం పాటు ఉంటుంది, ఏ అంశాలు చర్చ వచ్చాయన్న అంశాలన్నీ కూడా మరి కాసేపట్లో మనకు తెలుస్తాయి. ఇక మార్కెట్ విషయానికి వచ్చినట్టయితే ఇవాళ ఎక్సెప్ట్ మెటల్ అన్ని రంగాల షేర్ ఇవాళ లాభాలు ఉన్నాయి. ఇవాళ మేజర్ గా డిస్కస్ చేసుకోవాలి సెక్టార్ ఏదైనా ఉంది అంటే అది ఫార్మా ఇండెక్స్ మాత్రం. ఎందుకంటే ఫార్మా ప్యాక్ లో ఇవాళ అనూహ్యమైన లాభాలు, భారీ లాభాలు మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి మనం పదే పదే ఇదే అంశాన్ని చెప్తున్నాం. ఫార్మా అండ్ ఐటీ ఇండెక్స్ రాబోయే రోజుల్లో మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉంది. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా, ఇంకే ఆలోచన లేకుండా ఫార్మా వైపు ఉండండి అని చెప్పి ఇప్పటికే మనం అనేక సందర్భాలు మనం ఇదే వేది ద్వారా చెప్పుకున్నాం. ఒకవేళ నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ చూస్తే 52 వీక్ లో 7,900 అండ్ 52 వీక్ హై ఇస్ 10,259. ప్రస్తుతానికి 8,857 ఆర్డ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ కొనసాగుతుంది. అంటే లోయర్ లెవెల్స్ నుంచి మనకి ఎప్పటికీ ఒక 10% దాకా జంప్ మనం చూసాం రాబోయే రోజుల్లో. ఇది ఇంకా వేగంగా ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎక్సెప్ట్ క్యాడిలా ఆల్ స్టాక్స్ ఇవాళ మనం చూస్తే 52 వీక్ లో నుంచి బాగా రికవర్ అయ్యాయి. ఈ లాస్ట్ ఒక 1 ఇయర్ డేటా కనుక మనం చూస్తే ఈ లాస్ట్ 1 ఇయర్ డేటాలో క్యాడిలా ఒకటే 32% దాకా నష్టపోయింది. డాక్టర్ రెడ్డి 17%, లుపిన్ 26% దాకా నష్టపోతే సన్ఫార్మా 2% అండ్ గ్లెన్ కూడా ఆల్మోస్ట్ -7%, దివీస్ 64%, బయోకాన్ 80% దాకా ఈ ఇయర్ లో, అంటే ఈ 365 డేస్ లో రిటర్న్ ఇవ్వడం మనం చూస్తున్నాము. లాస్ట్ 1 మంత్ గెయిన్స్ చూసుకున్న లుపిన్ 13% దాకా రిటర్న్ ఇచ్చింది, గ్లెన్ 18%, డాక్టర్ రెడ్డీస్ 8%, సన్ఫార్మా 14% వరకు రిటర్న్ ఇచ్చింది. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కౌంటర్స్ లో వర్స్ట్ అయిపోయింది అన్న ఒక భావన చాలా బలంగా ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఫార్మా ఇండెక్స్ గా ఫార్మా స్టాక్స్ కి బై రేటింగ్ ఇస్తున్నాయి కాబట్టి సో ఫార్మా ప్యాక్ ఇక మంచి యాక్టివ్ జోన్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి, వాటి అన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇనిషియల్ గా అన్లీస్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. నిన్న కూడా సేమ్ మొమెంటం కనిపించింది. మిడ్ సెషన్ తర్వాత మేబీ 1:30 తర్వాత మాత్రమే మార్కెట్ లో ఒక ఫాల్ అయితే కనిపించింది. ఈ రోజు కూడా అలాంటి సినారీ ఉండే అవకాశమైనా ఉందా? ఏ లెవెల్ పైన నిఫ్టీ పటిష్టంగా క్లోజ్ అవుతే మనం తర్వాత ఈ ప్రీవియస్ లైఫ్ టైమ్ హైస్ ని బ్రీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ఎక్స్టెండింగ్ టాప్స్ ఫార్మేషన్ చూస్తాం మనం. సో ఎక్స్టెండింగ్ టాప్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ప్రాబ్లీ సైడ్ వేస్ జోన్ అనే మనం చెప్పుకోవచ్చు. సో డెఫినెట్లీ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. ఆ రేంజ్ వుడ్ బి 10,550 అండ్ 10,850. సో మనం నియర్ టు హ్యాండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం. అండ్ నిన్నటి హై కూడా ఆల్మోస్ట్ 10,850 అండ్ ఈ రోజు కూడా 10,855. సో దీని ఇండికేషన్ ఏంటి అంటే కనుక ఫాలో బయింగ్ అనేది మనకు కనపట్లేదు. ఇన్ కేస్ ఫాలో బయింగ్ ఉండుంటే కనుక ప్రాబ్లీ ఇప్పటికి 10,900 దాకా వెళ్ళటం మనం చూసేవాళ్ళం. బట్ అగైన్ సెక్టార్ రొటేషన్ తోటి మార్కెట్ ఈజ్ అగైన్ స్ట్రగ్లింగ్. సో మనం చూస్తే కనుక లాస్ట్ 2 డేస్ లో ఫార్మా ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ కొంచెం, ప్రాబ్లీ దట్ ఈస్ సపోర్టింగ్ నిఫ్టీ అని చెప్పుకోవచ్చు. అలానే మెటల్స్ కూడా కొంచెం అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇన్ని రోజులు వీకెస్ట్ గా ఉన్న సేల్ కూడా ఇట్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్. సో ఈ నేపథ్యంలో ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీ మనకి బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 10,929 అబోవ్ క్లోజ్ అవ్వాలి, విచ్ వాస్ 15th May హై ఏదైతే ఉందో. మేబీ అది బ్రీచ్ అవుతేనే దాని తర్వాత న్యూ హై కోసం ఆలోచిస్తుంది మార్కెట్. అదర్వైజ్ ప్రాబ్లీ 10,930-940 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెష్ లాంగ్స్ డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి.
ఎందుకంటే సపోర్ట్ ఇస్ లిటిల్ ఫార్ ఇక్కడ నుంచి 10,687 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి కూడా 160-170 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు మార్కెట్ చెప్పుకోవచ్చు, బట్ స్టీపర్ కరెక్షన్స్ లో ఐ థింక్ వన్ షుడ్ బై. అండ్ ఫార్మా సెక్టర్ కి వస్తే కనుక ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నాయి ప్రస్తుతం కూడా. దో స్టాక్స్ ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ అంటే 52-week లోస్ నుంచి చూస్తే కనుక 3-year లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే మేబీ 10-15% పెరగడం చూసాం ఈవెన్ ఫ్రంట్ లైన్ కూడా. సో మార్కెట్ వాంట్స్ మోర్ ప్రూఫ్. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ స్టాక్స్ లైక్ లూపిన్, సన్ ఫార్మా ఇక్కడ ఇమీడియట్లీ కొనకుండా ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 3-4% పైన క్లోజ్ అవుతే కనుక దట్ వుడ్ బి అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్. మేబీ అక్కడ నుంచి అక్యూమిలేషన్ చేస్తే ఐ థింక్ యూ కెన్ మేక్ గుడ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 1 year అని చెప్పుకోవచ్చు. బట్ అదేవిధంగా లోస్ ఏదైతే ఉందో స్వింగ్ లోస్ దాని కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఓన్లీ ఫార్మా వల్ల నిఫ్టీ పెరుగుతుంది అనుకుంటే కనుక ఫార్మా ఫిజిల్ అవుట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇంకా 200-day కింద ట్రేడ్ అవుతాం మనం చూస్తున్నాం. ఫ్యూచర్స్ డేటా ఒకసారి గమనిస్తే ఇవాళ స్టార్, గ్లెన్, డాక్టర్ రెడ్డిస్, లుపిన్ లాంటి స్టాక్స్ లో అక్యుములేషన్ జరుగుతుంటే ఒక ఆరో ఫార్మా మాత్రమే షార్ట్ కవరింగ్ వస్తుంది. మేబీ లివింగ్ అసైడ్ ఆరో ఫార్మా మిగిలిన ఇండెక్స్ మీద, ఫార్మా ఇండెక్స్ మీద, ఫార్మా స్టాక్స్ మీద మిగిలిన ఉంది. చూడండి మనం ఓవరాల్ గా నేనైతే చాలా పాజిటివ్ గా ఉన్నాను. ఇప్పుడు కాదు గత కొన్ని రోజులుగా నేను ఫార్మా స్టాక్స్ ని బయింగ్ వెళ్ళమని రికమెండ్ చేశాము. ఈవెన్ ఫ్యూ డేస్ బ్యాక్ సిప్లాని కూడా మనం రికమెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓవరాల్ గా ఇప్పుడు ఇటువంటి సెనారియోలు అంటే నెక్స్ట్ ఒక 1 year అన్సర్టెంటీ ఉన్న సెనారియోలు అంటే పొలిటికల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అన్సర్టెంటీ ఉన్న సెనారియోలో ఇటువంటి స్టాక్స్ ని మనం పిక్ చేసుకోవడం అంటే లైక్ ఫార్మా స్టాక్స్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ వైజ్ డెసిషన్ అవుతుంది. దానికి తోడు మళ్ళీ షార్ట్ టర్మ్ ట్రెండ్ కూడా ఇవన్నీ కూడా మంచి అప్ ట్రెండ్ లోకి వచ్చాయండి. దాదాపు మీకు చూసుకుంటే ఈరోజు మొత్తం టాప్ గెయినర్స్ అంతా కూడా నిఫ్టీలో అన్ని కూడా ఫార్మా కౌంటర్సే. రెడ్డి ల్యాబ్స్ కానీ, రెడ్డి ల్యాబ్స్ బిలో 2000 నుంచి 2200 దాకా వచ్చింది. ఇంకా అరవిందో ఫార్మాలో మీకు మీరు అన్నట్టుగా షార్ట్స్ బిల్డ్ అయినాయి ఫ్యూ డేస్ బ్యాక్ మనకి. దానికి రీజన్ ఏంటంటే అరవిందో ఫార్మా రిజల్ట్ బాగాలేదు, బాగా డిసప్పాయింట్మెంట్ చేసింది. అయితే ఓవరాల్ గా మళ్ళీ మనకి సెంటిమెంట్ అనేది ఫార్మా వైపు బులిష్ రావడంతో అందరూ కూడా అరవిందో ఫార్మాని ఇప్పుడు షార్ట్ కవరింగ్ అనేది అరవిందోలో చూస్తున్నాము. కాబట్టి ఓవరాల్ గా షార్ట్ టర్మ్ కి బానే ఉంటాయి, లాంగ్ టర్మ్ కి కూడా బానే ఉంటాయి. దానికి తోడు చూస్తే మనకి రెడ్డి ల్యాబ్స్ లాంటి మనకి లార్జ్ క్యాప్ స్టాక్ ఒక టైంలో 1 lakh crore దాకా ఉన్న మార్కెట్ క్యాపిటలేషన్ చూసుకుంటే దాదాపు ఇప్పుడు 30,000 crore అంటే 33-34,000 crore మార్కెట్ క్యాపిటలేషన్ తో ఉంది. దాదాపు అన్ని ఫార్మా కంపెనీస్, పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఒక 20-35 crore అంటే ఒక టైంలో 100,000 ఉన్నవి ఈ రోజు మనకి ఒక 30,000 crore దగ్గర దొరుకుతున్నాయి. కాబట్టి చాలా వరకు వాల్యుయేషన్స్ కొంచెం అట్రాక్టివ్ ఉన్నాయి, బట్ ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఫార్మాని కొనుక్కోమంటాను. ఇంకా మార్కెట్ విషయానికి వస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 10,000 మనం రిపీట్ గా చెప్పుకుంటున్నాం, 10,820 ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని. అది మధ్యాహ్నం చూడాలి, అంటే నిన్న బాగా మనకి చూసాం బాగా పడింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఒక 45-1 hour నుంచి కూడా కొంచెం పడుతూ వస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇట్లనే పడితే మాత్రం మళ్ళీ ఈ రోజు కూడా కొంచెం మళ్ళీ నిన్నట్లాగే డౌన్ ట్రెండ్ అంటే ఇంటర్డే డిప్ రావచ్చు. బట్ ఏదైనా కూడా 10,820 అనేది కీ లెవెల్ గా చెప్తాను. ఫైన్, మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? ఎనీ స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో? ప్రజెంట్ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫార్మా గురించి. ఒక బుల్లిష్ గా ఉన్న కౌంటర్స్ ఏదైనా ఉందంటే ఫార్మా ఒకటే ఉంది. మిగిలిన సెక్టోరల్ ఇండెక్స్ అన్ని కూడా కొద్దిగా మనకి బేరిష్ మూవ్ లోనే ఉన్నాయి. సో కొన్ని ఐటీ స్టాక్స్ లాంటివి కొద్దిగా హైయర్ లెవెల్స్ లో డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ లో ఉన్నాయి కాబట్టి దాన్ని లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం అనేది కొద్దిగా రిస్క్ అని చెప్పొచ్చు. సో 1 year పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే మాత్రం ఫార్మా ఒకటి బుల్లిష్ గా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ గా గమనించాల్సింది మనకు బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి. బ్యాంకింగ్ అనేది కొద్దిగా నిఫ్టీ కన్నా ఎక్కువ బేరిష్నెస్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. సో బ్యాంకింగ్ స్టాక్స్ లో కొద్దిగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి లాంగ్ పొజిషన్స్ కి. ఒకసారి 26,400 అనేది బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ డౌన్ చేస్తే మాత్రం బ్యాంకింగ్ స్టాక్స్ లో ముఖ్యంగా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అప్ సైడ్ ఒక స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఒక షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది 26,400 బ్రేక్ డౌన్ చేస్తే. సో మన సో నిఫ్టీ పరంగా గమనించినట్టయితే 10,790 అనేది మనకి ఇంట్రాడే కీలకమైన సపోర్ట్ జోన్ అనేది. ఒక మన లాస్ట్ అవర్ లో కనుక దాన్ని బ్రీచ్ చేస్తే మాత్రం ఒక షార్ప్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. సో మనకి మేజర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నెక్స్ట్ 10,700 దగ్గరలో ఒక కీలకమైన సపోర్ట్ జోన్ ఉంది. సో అక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఓకే,
వెనుక మైక్రో క్యాప్ స్టాక్స్ లో బీజీఆర్, భారత్ వైర్ లాంటి స్టాక్స్ లో 8-12% దాకా జంప్ వచ్చింది. హెచ్ఎల్ ఇన్ఫో, సాంఘి లాంటి కౌంటర్స్ లో కూడా ఆల్మోస్ట్ 10% ప్లస్ దాకా గెయిన్స్ చూసాం. జ్యోతి, గ్లెన్, యునైటెడ్ టెక్నాలజీ లాంటి స్టాక్స్ కూడా 5-6% దాకా గెయిన్ అవుతే, నిన్న ఈ మధ్య కాలంలో బాగా పెరిగిన, లాస్ట్ వీక్ బాగా పెరిగిన అవంతి ఫీడ్స్, కాఫీ డే, హెచ్ఈజీ, మహానగర్ గ్రాఫైట్, అపెక్స్, ఆండ్రియూ లాంటి స్టాక్స్ లో ప్రాఫిట్ బుకింగ్ మోడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 5-8% దాకా నష్టపోవడం ఇవాళ ప్రధానంగా మోస్ట్ ప్రధానంగా గమనించాల్సిన అంశం. కొంతమంది కాలర్స్ ఉన్నారు, నూజివీడు నుంచి కాలర్ చంద్రశేఖర్ ఎవరెస్ట్ కాంట్రా తీసుకున్నారండి? తీసుకుందాం అనుకుంటున్నాను. హోల్డ్ చేయొచ్చా? ఎవరెస్ట్ క్యాంటో ఎంత మీరు అంటే ఇప్పుడున్న మార్కెట్ లో చిన్న చిన్న స్టాక్స్ మళ్ళీ రిపీట్ గా చెప్తూనే ఉన్నామండి, అంత షార్ట్ టర్మ్ వ్యూతో కాకుండా మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూతోనే తీసుకోవాలండి. ఎవరెస్ట్ క్యాంటో బాగా పడింది దగ్గర ఈ మధ్య కాలంలో హాఫ్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు కొంచెం చిన్న స్వల్పకాలిక అప్ట్రెండ్ అంటే షార్ట్ టర్మ్ అప్ట్రెండ్ అనేది ఉంది. ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది కూడా చెప్పడం కష్టం అండి. 52-54 ఆ రూపీస్ దాటితేనే ఇది మనకి కొంచెం అప్రెండ్ అనేది ఇప్పుడున్న అప్రెండ్ అనేది కనపడవచ్చు. బట్ ఓవరాల్ గా మనకి ఈవెన్ ఫండమెంటల్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది బానే ఉందండి. లాస్ట్ ఒక అంటే లాస్ట్ నుంచి స్లోగా అది ప్రాఫిట్స్ కి వచ్చిన కంపెనీ, టర్న్ అరౌండ్ స్టోరీ, ప్లస్ టు రెవెన్యూస్ పరంగా కూడా మంచి అప్రెండ్ ఉంది. బట్ ఓవరాల్ ట్రెండ్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ లో మనకి అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి మీరు ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఒకవేళ ఉంటే మాత్రం బాగా అట్లీస్ట్ ఒక 1.5 ఇయర్ తర్వాత మీరు ఎగ్జిట్ కావాలనుకుంటే అదొక పాయింట్, లేదంటే మాత్రం షార్ట్ టర్మ్ కి ఇటువంటి ర్యాలీస్ వచ్చినప్పుడు మార్కెట్ లో మీరు స్లోగా దీంట్లో నుంచి ఎగ్జిట్ కావాలని చెప్తారు. మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు హ్యావెల్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హ్యావెల్స్ స్మార్ట్ ఇన్వెస్ట్. మరో కాలర్ ఉన్నారు ఉడిపి నుంచి, విజయలక్ష్మి. హలో సాయి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. ఆలోచండి, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. నా దగ్గర బాస్ ఉన్నాయి సార్, 17,800 దగ్గర తీసుకున్నానండి. అది ప్రాఫిట్ బుక్ చేసుకోవాల్సింది, మరి దాని పరిస్థితి ఏంటి, ఏం చేయాలి, ఎగ్జిట్ అయిపోమంటారా? బాస్ ఎగ్జిట్ అవ్వచ్చా? ఈ స్టాక్ ఒక ట్రేడింగ్ జోన్ లో ఉంటుందండి. ఐ థింక్ యాజ్ లాంగ్ యాజ్ ఇస్ 19,738 కింద ఉన్నంత కాలం ఇది కొంచెం వీక్నెస్ ఉంటుంది, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ స్టాక్ ని మనం గమనిస్తే కనుక ఆల్మోస్ట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అని కూడా చెప్పుకోవచ్చు, ఎందుకంటే 2015 లో 27,990 వచ్చిన స్టాక్ ఐ థింక్ నియర్ టు స్వింగ్ లో 2016 లో ఏదైతే ఉందో 15,600 అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, ఆల్మోస్ట్ అక్కడే ఉంది మీరు కొన్నది, బట్ యూ షుడ్ కీప్ ట్రేడింగ్ ఆర్ పైకి వెళ్తే డెఫినెట్లీ అమ్మాలి. సో ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి, 17,250 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మొన్నటి స్వింగ్ హై చూస్తే కనుక 19,137, మేబీ అది దాటితే కనుక 19,800 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను ఈ స్టేజ్ లో. ఫైన్. ఇప్పుడే ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అయింది, మేబీ 1-2 మెయిల్స్ తర్వాత ఒకసారి లైవ్ కూడా మనం తీసుకున్న ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇరు దేశాల అధ్యక్షులు భేటీ అయిన తర్వాత ఏ అంశాలు వాళ్ళు మాట్లాడుకున్నారు, ఓవరాల్ గా దీని సారాంశం అంటే వాళ్ళ నోటితో మనం విందాం. ఎందుకంటే ముందు ఒక మెయిల్ తీసుకుందాం. అరవింద్ అడుగుతున్నారు, ఎన్బిసిసి కరెంట్ లెవెల్లో 2-3 ఇయర్స్ టైం హోరిజన్ కోసం పిక్ చేసుకోవచ్చు అని రాజేందర్ గారు అడుగుతున్నారు. ఎన్బిసిసి దేర్ ఆర్ బెటర్ స్టాక్ అండి, ఫైనాన్స్ స్పేస్ లో ఉండాలి అంటే కనుక యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్ ఐ థింక్ పిఎస్యూస్ ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయాల్సిన టైం అండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన ఎలక్షన్ ఇయర్ లో పిఎస్యూస్ అవుట్ పర్ఫార్మ్ అవటం మనం చూడలేదు. సో ఐ థింక్ ప్రాబ్లీ ట్రేడింగ్ బెట్ కింద తీసుకోవచ్చు, కానీ డెఫినెట్లీ 2-3 ఇయర్స్ కోసం అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై ఎన్బిసిసి. సో ఫైనాన్షియల్ స్పేస్ లోనే ఉండాలంటే పర్ఫార్మింగ్ స్టాక్స్ లో యూ షుడ్ బి ఇన్వెస్టింగ్ అండి. నా ఉద్దేశంలో బజాజ్ ట్విన్స్ ఇక్కడ నుంచి కూడా మేబీ 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ అప్ మూవ్స్ వచ్చాయి కాబట్టి మేబీ 7-8% కరెక్షన్ వస్తే కనుక బజాజ్ ట్విన్స్ లో రెండు మీరు యూ కెన్ బై ఈక్వలీ. జంగారెడ్డి నుంచి, జంగారెడ్డిగూడెం నుంచి ఆదినారాయణ. అడగండి ఆదినారాయణ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. టీవీ 18 వన్ ఇయర్ కోసం పిక్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. టీవీ 18 అంటే రీసెంట్ గా మనకి 70 నుంచి కరెక్షన్ ట్రెండ్ అనేది బిగిన్ అయిందండి. సో మీరు 1 ఇయర్ పాటు హోల్డ్ చేయాలనుకుంటే మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సిందండి.
ఇంకా కరెక్షన్ అనేది కంప్లీట్ కాలేదు. మీరు లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక 40-45 జూన్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తారండి. అక్కడ మీరు అక్యుములేషన్ జోన్ అని చెప్పొచ్చు, అక్కడ వచ్చినప్పుడు మీరు బై చేసుకోవచ్చు అండి. ఓకే, ఇంకొక మెయిల్ కూడా తీసుకుందాం. వంకాయల కామేశ్వర శర్మ అడుగుతున్నారు, సొనాటా 350 లెమన్ ట్రీ 90 రూపీస్ లో తీసుకున్నారట, 1 ఇయర్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా? సొనాటా లెమన్ ట్రీ అండి, లెమన్ ట్రీ అయితే బాగా స్పెక్యులేషన్ ఉందండి. అయితే నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఫ్రేమ్ లో మీ హోటల్ ఇండస్ట్రీ పరంగా బాగానే ఉండొచ్చు. అయితే మీకు లెమన్ ట్రీ కన్నా చాలా మనకి ఆల్రెడీ ఓల్డ్ పాత కంపెనీస్, పాత హోటల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి, అంటే మీరు ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయండి, కొత్త కొనాలంటే మాత్రం లెమన్ ట్రీ వద్దు, వేరే స్టాక్ ని. హోటల్ ఇండస్ట్రీ నేను బులిష్ ఉన్నాను కానీ లెమన్ ట్రీ మీద అంత బులిష్ లేను. ఇంకా సొనాటా సాఫ్ట్వేర్ ఇది బాగా ఇది మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి. ఇది ఈ టైంలో ఇక్కడ దీంట్లో ఒక మనకి ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. ప్లస్ ఐటీ కంపెనీస్ రీసెంట్ గా బాగా పెరిగి ఇప్పుడే మనకి కొంచెం ఒక చిన్న డౌన్ ట్రెండ్ లోకి వచ్చాయి. బట్ షార్ట్ టర్మ్ కొంచెం వీక్ గానే ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ కైనా సరే సొనాటా సాఫ్ట్వేర్ ని అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, ఒకసారి సింగపూర్ సెంటోసా దగ్గర ఉద్దాం, అక్కడ ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. ఓవర్ టు ట్రంప్. నన్ను నేనే గుర్తించుకోవాలి. An opportunity like no other to be remembered as the leader who ushered in a glorious new era of security and prosperity for his people. Chairman Kim and I just signed a joint statement in which he reaffirmed his unwavering commitment to complete denuclearization of the Korean Peninsula. We also agreed to vigorous negotiations to implement the agreement as soon as possible. And he wants to do that. This isn't the past. This isn't another administration that never got it started and therefore never got it done. Chairman Kim has told me that North Korea is already destroying a major missile engine testing site. That's not in your signed document. We agreed to that after the agreement was signed. That's a big thing. For the missiles that they were testing, the site is going to be destroyed very soon. Today is the beginning of an arduous process. Our eyes are wide open, but peace is always worth the effort, especially in this case. This should have been done years ago. This should have been resolved a long time ago. But we're resolving it now. Chairman Kim has the chance to seize an incredible future for his people. Anyone can make war, but only the most courageous can make peace. The current state of affairs cannot endure forever. The people of Korea, North and South, are profoundly talented, industrious, and gifted. These are truly gifted people. They share the same heritage, language, customs. Both sides are committed to denuclearization. అన్నది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం. అణ్వస్త యుద్ధాన్ని ఇద్దరు పూర్తిగా వ్యతిరేకించడం, అండ్ రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య సమన్వయం మరింతగా ఉండబోతుందని చెప్పి ఇంతసేపు మనం డొనాల్డ్ ట్రంప్ మాటల్లో చూస్తున్నాము. నార్త్ కొరియాకి ఏదైతే మంచిదో దాన్ని చేసేందుకు కిమ్ సిద్ధంగా ఉన్నారు, అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయన వెనకాడట్లేదు అన్న అంశాన్ని ఇప్పుడే ట్రంప్ వివరించడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు చూస్తూనే ఉండొచ్చు స్క్రీన్లో. అండ్ సుబ్బు అడుగుతున్నారు, డీమార్ట్ ప్రజెంట్ రేట్లో ఎంటర్ కావచ్చా? అండ్ 50,000 రూపీస్ పెట్టి తీసుకుందాం అనుకుంటున్నారు స్టాక్ ని. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక లిస్టింగ్ అప్పటి నుంచి మోర్ దాన్ డబుల్ అవటం చూసాం. సో అరౌండ్ 700 ఆ రేట్ లో లిస్ట్ అయింది, 1600 ఉంది కరెంట్లీ. బట్ డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను. ఓన్లీ థింగ్, మీరు 50,000 ఏదైతే ఉందో ఒకటేసారి పెట్టకుండా మేబీ ఎస్ఐపి మోడ్ లో తీసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ లాస్ట్ టైం కూడా మనం చూసాం అరౌండ్ 1500 నుంచి ఆల్మోస్ట్ 1300 అంటే అరౌండ్ 10-15% కైండ్ ఆఫ్ కరెక్షన్స్ ఇస్తుంది స్టాక్ ఎవ్రీ పీక్ నుంచి. మేబీ ఆ కరెక్షన్స్ కోసం వెయిట్ చేస్తే ఐ థింక్ ఎంట్రీ పాయింట్స్ బాగుంటాయి. అదర్వైజ్ మేబీ 20% ఇక్కడ మీరు కొనొచ్చు ఇమీడియట్ గా, మేబీ 10,000 వర్త్ ఆఫ్ షేర్ అండ్ బ్యాలెన్స్ 40,000 150-200 రూపీస్ కరెక్షన్ లో యావరేజ్ చేయమని చెప్తాను. వైజాగ్ నుంచి కిరణ్ అడుగుతున్నారు, భూషణ్ స్టీల్స్ 50 రూపాయలు 550 షేర్లు తీసుకున్నారట, ఒక 6 నెలల నుంచి హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ సెల్? భూషణ్ స్టీల్స్
భూషణ్ స్టీల్ నెక్స్ట్ టూ ఇయర్స్ హోల్డ్ చేసినా కూడా యూ డోంట్ గెట్ మచ్ మనీ అండి. ఇట్స్ టేక్ ఓవర్ స్టోరీ. ఎన్సీఎల్టీకి వెళ్ళిన స్టాక్ అది. ఆల్రెడీ మనం అరౌండ్ 20-25 దాకా వచ్చి మళ్ళీ అగైన్ 40 దాకా వెళ్ళటం చూసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు నియర్ టు యువర్ ప్రైస్ ఎగ్జిట్ అవడం తప్ప అలాంటి స్టాక్ లో యూ షుడెంట్ ఇన్వెస్ట్ అని నా ఉద్దేశం. అవినాష్ అడుగుతున్నారు, ఆలు ఫ్లోరైడ్ ప్రెసెంట్ లెవెల్ లో తీసుకుందాం అనుకుంటారట, ఒక 2-3 ఇయర్స్ కోసం పిక్ చేసుకోవచ్చు ఆలు ఫ్లోరైడ్? ఐ థింక్ ఇట్స్ ఎ బీఎస్సీ ట్రేడెడ్ స్టాక్ అండి. నా ఉద్దేశంలో ఈ షుడెంట్ ఎంటర్ నౌ, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 7-8 మంత్స్ లో చూస్తే కనుక అరౌండ్ 42 నుంచి క్లోజ్ టు 150 దాకా పెరిగి ఐ థింక్ అరౌండ్ కరెంట్లీ 90 రూపీస్ దాకా ఉంది. సో 2-3 ఇయర్స్ కోసం అయితే ఐ డోంట్ సజెస్ట్ అండి. మేబీ కొద్దిగా రిస్క్ తీసుకుంటాను అంటే కనుక 76 కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు. అరౌండ్ 100 రూపీస్ ఉంది, 25 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 30-40 రూపీస్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ 2 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐ డోంట్ సజెస్ట్. లాస్ట్ మెయిల్ రవీంద్ర అడుగుతున్నారు, విధి స్పెషాలిటీ గురించి తీసుకోవచ్చాను, విధి స్పెషాలిటీ ఫుడ్స్ విఐడిహెచ్ఏ విధి. దీనికన్నా నేను అనుకోవడం వేరే స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తాను, విధి స్పెషాలిటీ కన్నా వేరే స్టాక్స్ వైపు వెళ్ళమని చెప్తాను. ఫైన్ అనొత్తో బుల్టెన్ ఇక్కడ వైండ్ అప్ చేద్దాం, ఇంకా మెయిల్స్ పెండింగ్ ఉన్నాయి బట్ మనకు సమయం మించుతోంది. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ 5 అండ్ టీవీ 5 మనీ.